వారి యొక్క రచన యథాశక్తి ఒక చిన్న ఒక్కొక్కప్పుడు అల్పజీవి కూడా పెద్ద గౌరవం పొందుతూ ఉంటుంది. చీమ శివుణ్ణి ఎక్కింది, దీనికి ఎట్టబట్టిందయ్యా ఈ యోగ్యత? విపీకము అతి స్వల్పమైంది, అల్పమైంది కదా, దీనికి ఎక్కడిది యోగ్యత అంటే అది ఒక పుష్పాన్ని ఆశ్రయించింది. ఆ పుష్పం తీసుకెళ్లి శివాయ నమః, శశిశేఖరాయ నమః అని ఆయన నెచ్చిన వేస్తాము. అది కూడా పువ్వుతో పాటు వెళ్లి వాడి నెచ్చిన గంగ పక్కన కూర్చునే యోగ్యత దానికి పడుతుంది. అలా నేను లిటిల్ లాటిన్ అండ్ లెస్ గ్రీక్ అని ఏమీ సంగీతం రాదు, సంగీతం అభిగారం మాత్రం అన్నారే, అలాగే ఏం రాని వాడిని అయినప్పటికీ ఈ హరికథ కుతుహాశ్రయణం చేసిన కారణం చేత నాకు ఈ యోగం పట్టింది. పెద్దల 10 మంది ముందు కాశీ భగవన్నామం చేసుకునే అవకాశం, శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య గాథ నారాయణ దాసు గారు వ్రాశారు. అయితే ఆర్షరామాయణాలు 24 అని మనం లెక్క చెప్పుకుంటూ ఉంటాం, సహజంగా 24 ఆర్షమైన రామాయణాలు ఉన్నాయని. మేము హరిదాసులను ఏమనుకుంటామంటే 25. ఈ యథార్థ రామాయణాన్ని కూడా ఆర్షమైనదిగానే మేము విశ్వసిస్తాం. తెలుగు కేవలంగా ఋషులకేం బాహ్యమైన భాష కాదు, చాలా సుందరతరమై మధురమై మంజులమై మనోజ్ఞమై శ్రీష కుసుమ సుకుమార పేచలమై ఆనందదాయకమై శృతి పర్వమై ఉండే తెలుగు భాష నిజంగా ఎంతో అందమైన భాష. అందులో దాసుగారు రామచరిత మనకు నేర్పని విద్య లేదు, తండ్రికి కొడుకు ఎలా ఉండాలో రామయ్య నేర్పారు, తమ్ములకు అన్నయ్య ఎలా ఉండాలో రామచంద్రుడే నేర్పారు, వేయేలా భార్య ఎందు భర్త ఎలా ఉండాలనేది కూడా రాముడే ఉపదేశించారు మనకి. సీతారాములు వంటి దాంపత్యం చూస్తామా ఎక్కడైనా? తన భార్య కొరకై వలవలమని విలపించిన ఆ కథ మీరు ఇంతకు ముందు విన్నారు కదా సందేశంలో. అందుచేత ఆ రామచరిత్రే నేను గానం చేద్దామని అభిప్రాయం. చిత్రకూట గమనం వరకు చెప్పుకుందాం. కొడుకులు కోరండ్రతో ఇంటికి చేరాడు అయోధ్యలో. దశరథ మహారాజు పరమానంద సంభరితుడై ఆనందం పొందుతున్నాడు. వాళ్ళంతా దంతలంతా గుడాసాగా ఉంటే ముసిరాయనకు పరమానందం కదా, చూసి ఆనందిస్తున్నాడు ఈయన. ఒక్కనాడొక సభ చేశాడు, పెద్దలంతా వచ్చి కూర్చున్నారు, ఆ పట్టణంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళని, రాజ్యంలో ఉన్న VIPలందరినీ పిలిచారు. వారందరి ముందు చెప్పాడు. ఏమని చెప్పాడు దశరథుడు అని? రాజ్య భోగములు చిరమనుభవించి ఈ పాటి చాలు వయసున కుచితము వర్తనము వంట న్యాయము నాయక్రతుడు రాముడు వానికి పట్టము గట్టవలయు త్వరగా సమకూర్చుడెల సంవరములను. ఆయన కూడా గురువేనండి మనకి. ఆయన ఏం చెప్పారంటే రాజ్య భోగములు చిరమనుభవించి కళాకాలం అనుభవించాను, ఇక అక్కర్లేదు అన్నారాయణ. అది లేకపోవాలి మనం. ఇక అక్కర్లేదు అనేది పుట్టకపోతే మానవ జీవితంలో అంతకంటే దుఃఖం ఇంకొకటి లేదండి. కొంతకాలం ఇదిగో ఈ చైన్ మనం అనుభవించాం, వదిలేద్దాం అనేది పుట్టాలి అందరికీ. కానీ ఎవడు అధికారులు స్వీకరిస్తాడో శాశ్వతంగా సింహాసనం మీద చచ్చిపోదామనే దిగుదాం అనుకోరు. వాళ్ళందరూ ఈ దశరథుడి కథ చదువుకోవాలి ఒకసారి. చిరకాలం అనుభవించింది ఇక చాలు అనేది ఎవరికో అధికారులకు మాత్రమే కాదు, సామాన్య జీవులు కూడా మనం అనుకునే సుఖాలన్నీ కొంతకాలం అనుభవించి వెగటు కలగాలే, వైరాగ్యం కలగాలే. ఇక నాకు చాలు, మా పెద్దబ్బాయికి రాజ్యం ఇద్దాం అనుకుంటున్నాము అన్నారు దశరథ. ఇచ్చామోహి మహాబాహ, మాకందరికీ చాలా సంతోషం. రాముడు ఎప్పుడెప్పుడు ప్రభువు అవుతాడా? ఎప్పుడు సీతా సమేతుడై వెళ్ళ ఏనుగులెక్కి శితచక్ర ధారణం చేసి ఊరేగుతూ వస్తుంటే
ఇక్కడే చూద్దామనుంది, రామయ్యను సింహాసనం మీద చూద్దామనుంది అన్నారు ప్రజానీకం అంతా. ఏనన్నారు అయితే, ఈ వృద్ధుడి పరిపాలన మీకు విసుగు కలిగిందా అన్నారు. మీకు కొంచెం విసుగు పుట్టిందన్నమాటేనా ఈ పరిపాలన మీద? అలా కాదు రాజా, మీ పరిపాలనలో కడుపులో చల్ల కదలకుండా ఉన్నాం. ప్రజానీకానికి చాలా ఆనందంగా ఉంది, కానీ ఎందుకో మాకు కారణం తెలియటం లేదు. రాముడు ప్రభు అయితే బాగుండుననే అభిప్రాయం మాకు బలంగా ఉన్నదన్నారు వాళ్ళు. ఎందుకు అలాగ వాళ్ళకి కలగాలి అంటే, ఎక్కడున్నవాడు వాడే గనక, సకల హృదయాంతర్వర్తీ ఉన్నవాడు వాడు గనక, కేవలం రామ పరబ్రహ్మ ఉన్నాడే దశరథ సుతుడుగా మానవ ధర్మానుష్ఠానం చేసి మనకు ధర్మబోధ చేయడానికి వచ్చిన ధర్మమూర్తి గాని కేవలంగా ఈయనకు సుతుడు ఏదో మనిషి కరకరణాతి అవయవ పరిపుష్టమైన ఒక వస్తువుగా ఆయన మనం చూడనక్కర్లేదు. అది పరబ్రహ్మ వస్తువు, నిరాకార వస్తువే, ఆకారం ధరించి మన కోసం వచ్చింది. ఈ లోపల ఉన్నవాడు కూడా రాముడే. అందుకని వీళ్ళందరికీ రాముడు సింహాసనం ఎక్కితే ఎవరికి వాడు తానే సింహాసనం ఎక్కిన ఆనందం పొందుతున్నాడటండి. లోపల వెలిగేవాడు వాడు కదా, అందుకని వీళ్ళకి ఆనందంగా ఉంది. అలాగే ఏర్పాటు చేద్దాం. ఎప్పుడు మంచిదో చూడండి వశిష్ఠ మహర్షియే, మీరు సమయానికి ఇక్కడే ఉన్నారు కనుక ఏర్పాటు చేయండి సుముహూర్తం అంటే, మంచిది వెళ్ళి రేపే మంచిది అన్నాడు. ఆలస్యం అమృతం విషమని, ఎప్పుడు మంచి పనులు తొందరగా చేయాలి. రేపు చేద్దామన్న మంచి పనిని ఈ రోజే చేయము, ఈ రోజు చేద్దామనుకున్న దానిని ఇప్పుడే చేయము అని చెప్పారండి పెద్దలు. అందుకని ఇక్కడ ఒక మంచి పని ఇంతకు ముందు ప్రతిపాదించబడింది, అది దాసు గారి యొక్క ఉత్సవాల కోసం కొంత నిధిని ఏర్పాటు చేయడంలో హరిదాసులకు కూడా అవకాశం ఇచ్చారు. ఇక్కడి కార్యకర్తలకు నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను, ఎందుకంటే హరిదాసులు అందరూ న్యాయంగా వాళ్ళ బాధ్యత తీసుకుని చేయవలసిన కార్యక్రమం ఇది. నాకు అట్లాంటి ఆశ ఉన్నది. అందరూ ఇక్కడికి వచ్చి 4 రోజులు పండుగ చేసుకుని స్వామివారి పాదసేవ, వారు లేకపోయినా భౌతికంగా ఆయన యొక్క చరణాలు అంటే స్థూల చరణములేమో అవి బతికున్న వాళ్ళు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళంతా ఆ చరణద్వయం స్పృశించారు. మనం కీర్తన చరణాలైనా స్పృశించవచ్చు కదా, కీర్తనలో చరణాలు ఉంటాయిగా. ఈ చరణం పట్టుకుంటే ఆ చరణం దగ్గరికి వెళ్ళిపోతుంది సరాసరి. ఆ ఆశతోటి హరిదాసుడంతా అనాహూయ మధ్వరం గచ్చేత్, ఎక్కడ అధ్వరాలకి యాగాలకి యజ్ఞాలకి వెళ్ళేటప్పుడు పిలిపించుకుని వెళ్ళకూడదటండి, పిలవకుండా వెళ్ళాలట అక్కడికి. సత్యనారాయణ వ్రత ప్రసాదం అడిగి తీసుకోవాలి, పెళ్లి భోజనం పెడితే గానీ తినకూడదు, పిలిపించుకుని మరీ వెళ్ళాలి పెళ్లి పెద్దలుగా. ప్రసాదం దగ్గరికి వచ్చేటప్పటికి అడిగి తీసుకోవాలి. అలాగే ఇది ప్రసాదం, ఇక్కడ అవకాశం అంటే ప్రసాదం ప్రతి వారికి. అది కాక ఆ శాశ్వత నిధిలో కూడా మాకు అవకాశం ఇచ్చారు. 1,000 రూపాయలు బాగా సంపాదించే పెద్దవాళ్ళంతా ఇవ్వండి అని విశ్వనాథం గారు అన్నారు. నాకు భయం కలిగింది. ఏమిటి భయం అంటే, 1,000 రూపాయలు ఇవ్వలేక భయం కాదు, ఒకవేళ 1,000 నేను కూడా అంటే పెద్దవాడిని అయిపోతానేమో అని. నేను పెద్దవాడిని కాదని నాకు తెలుసు. అయితే నేను 1,000 అన్నాననుకోండి, ఏ వీడు కూడా సీనియారిటీ అప్పుడే ఏం చేస్తున్నాడే అనుకుంటారేమో అని. కాదని పోనీ జూనియర్ననే 500 అందావా అంటే, 30 ఏళ్ల నుంచి కథలు చదువుతున్నాడు ఇంకా జూనియరా అంటారేమోనని. ఇలాగా కొంచెం మదన పడుతూ నేను మా గురువుగారు బ్రహ్మశ్రీ కూచిపట్ల కోటీశ్వరరావు గారు, చాలా ప్రఖ్యాతమైన భాగవతులు, మధురమైన సంగీత ప్రవాహం ఆ గొంతెత్తితే వరాలు అలా రాలుతూ ఉంటాయి. వారు సమయానికి ఇక్కడ లేరు, వారు 1,000 రూపాయలు ఇవ్వాలి, నేను 1,000 రూపాయలు ఇవ్వాలి, 2,000 నేను ఇస్తున్నాను. ఎటెస్ట్ వచ్చి ఇవ్వలేకపోయినా 4×4 5,000 పంపిస్తాను జగన్నాథరావు గారు, ఇవ్వగలిగితే 2,000 పంపించేస్తాను. చోట ఎట్టి పెట్టుకుంటున్నా, ఎందుకైనా మంచిది ఇన్స్టాల్మెంట్ బేసిస్, ఇప్పుడు లైఫ్ అంతా ఇన్స్టాల్మెంట్ బేసిస్ కదా. ఎక్కడికి స్టీల్ వస్తువులు కొనుక్కున్నా వాయిదాల పద్ధతి తప్ప ఒకసారి కట్టడం లేదు గనక, దేనికి కూడా అది ఇంప్లిమెంట్ చేస్తూ 4×4 నేను పంపిస్తాను అని వాగ్దానం చేస్తూ, హరిదాస సోదరులు అందరూ కూడా ఇలా ఇవ్వవలసిందని, ఈ ఉత్సవం మనదని, మనం ఒకవేళ శ్రమ కావచ్చు కాక శ్రమ చేద్దాము, మన ఇంట్లో మన తండ్రికో తల్లికో చేయవలసిన పూజ ఉన్నప్పుడు ఒకవేళ శ్రమైనా అప్పు తెచ్చినా చేస్తాం కదా, ఇది కూడా అలా చేయవలసిన కర్తవ్యం ఉంది గనక తప్పనిసరిగా అందరూ చెయ్యండి.
నారాయణ సమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని చదువుకుంటాం కదా హరిదాసులు నా ఓటి వాళ్ళు చదవలసిన ప్రార్థన నారాయణ సమారంభాం నారాయణుడు అంటే నారాయణదాసు దీక్షితాచార్య మధ్యమాం దీక్షితాచు గారు కోటీశ్వర గురు పర్యంతం వందే గురు పరంపరాం ఆ గురువు పరమ గురువులు కదా వారు వారి సేవకు మనమంతా వినియోగపడాలి అని తమకు మనవి చేస్తూ రేపే మంచిదయ్యా ముహూర్తము చక్కని ముహూర్తం గనక పట్టాభిషేకానికి ఏర్పాటు చేయమంటే రామచంద్రునికి శుభవార్త మేము సొంతంగా చెప్పాలన్నారు దశరథుడు ఎవరితోనో కబురు చేయడం కాదు మేమే చెప్పాలి రాముణ్ణిలా పిలవండి అంటే రామచంద్రుడు పండిన చేను విధాన వంగియుండి తానెప్పుడు అన్నారండి దాసు గారు పండిన చేనుతోటి పోల్చారు ఎందుకంటే రాముడు కూడా సకల జన ఈప్సితములు తీర్చే దొడ్డ దొర పంట చేను కూడా అలాగే మనకింత కడుపు నింపేది కనుక చక్కని పోలిక మంచి ఉపమానము చెప్పారు కంకులున్న చేను ఎలా వంగుతుందో అలా వంగి వినయ వినయంగా సభాప్రవేశం చేశారట రాముణ్ణి అలా ఎదురు వెళ్ళి ఆహ్వానం చేసి దగ్గరికి తీసుకున్నారు ప్రభు కులవర్ధన
రూపాయలు భగవదర్పణంగా ఇచ్చారు. భగవంతుడు సకల శుభాలు ఇవ్వాలి. ఇలా మీరంతా తలో పది ఇస్తే 1000 ఇక్కడ ఇచ్చాడు పోతుంది. నీ వయసు 27 నాయన, ప్రాచ్యుడవు నీకు తెలుసు. నా పుణ్యవతి చేత ధర్మదేవత పుట్టింది నా కడుపున. రాముడు ధర్మదేవత అన్న సంగతి తెలుసండి ఆయనకు. కానీ పుత్రుడుగా జన్మించడం చేత ఆ మమకారం అలా బాధ పెడుతుందండి ఎవరికైనా. భరత లక్ష్మణ శత్రుఘ్నుడు అరయ్య నీకు తమ్ముడు, నీ ఆజ్ఞ దవదాటలేదు అన్నా. వలసిన నాళ్ళు నిష్కంఠకం ఒక ధరణి నేలి ఎంత కాలం పరిపాలించదలుచుకున్నావో అంతకాలం పరిపాలించరా అని రాముడితో తిరిగితే మొహమాటం కోసం నాకెందుకండి అని అనలేదండి ఆయన. మీ ఆజ్ఞ శిరసావహిస్తానన్నాడు. పిత్రాజ్ఞాపాలన అంటే రాముడు ఒక్కడే, రాముడే. ఏం చెబితే అది చెయ్యడమే అంతేగాని సజెస్ట్ చేయడం మీరు చెప్పారు కానండి అని మళ్ళీ అంటే ఆజ్ఞ పాలించినట్టు కాదు, భంగమే అవుతుంది. తప్పక అలాగే అన్నాడు. ఎలా పెళ్లి చేసుకుంటావా అంటే వద్దునాను గారు, ఇప్పుడు కూడా వద్దు అనవసరం, డిగ్రీ అయితే కానీ చేసుకోను. అది అయితే కదా రుత్రా, ఇప్పటికి 17 కాదు కదా, ఎందుకలా తొందరగా చేసుకోరా పాపం, ఆ తండ్రి బాధ తండ్రిది. అయితే వీడు కూడా వద్దని ఉద్దేశ్యం కాదు, రెడీ అంటే ఏమనుకుంటారో అని కొంచెం గట్టి పెడతారంటే. రాముడు అలా కాదు, రాజ్య పరిపాలన బాధ్యత తండ్రి ఉపయోగుతున్నాడని శిరోధార్యమని ఇటువాజ్ఞ తప్పనిసరిగా దాటరానిదని ఉద్దేశ్యంతో అభ్యర్థించారు రామచంద్రరావు. ఈ శుభవార్త లోకమంతా వెంటనే అయోధ్య ప్రాంతమంతా ప్రజానీకం అంతా మహోత్సవం చేసుకుంటున్నారు. కానీ అయోధ్యలో కైక దాసి మందర అదొక అవతారం, త్రివక్క 3 వంకరలు ఉన్నాయి ఇతడని. ఎందుకలా వంకరగా పెట్టారు మహర్షి దాన్ని అంటే, వక్ర బుద్ధి చక్కగా పరిపాలన సాగబోయే రామరాజ్యానికి ముందే వక్రం ఏర్పాటు చేసిందది. దాని అవతారం వక్రంగా తయారు చేశారు, బోనుటండి. ఉదయం పూట అలా నడిచి వెళుతోంది, ఎక్కడ చూసినా ముగ్గు వేస్తున్నారు. ఏమిటని అడిగింది, ఈ నగరిలో దానివి నీకే తెలియదు ఏమిటమ్మా అలా అడుగుతావు ఏమిటి? ఇవాళ రామరాజ్య తిలకోత్సవం కదా, రాముడు సింహాసనం ఎక్కుతాడు కదా, మాకు ఆనందంగా ఉంది, వాక్యం ఇచ్చి ముగ్గులు వేసుకున్నామన్నారు. శుభవార్తలు కొంతమందికి కంటకప్రాయంగా ఉంటాయి, మంచి వినలేరు. కొంతమంది తమది ఖర్చు పెట్టలేరు, కానీ ఎవరిదయ్యా బాగా ఖర్చు పెట్టలేరు. కొంతమంది తమది ఖర్చు పెట్టలేరు, ఎవరిది ఖర్చు పెట్టలేరు. మరి కొంతమంది ఉత్తమ శ్రేణి వాళ్ళు ఉన్నారు, ఎవరిది వాళ్ళు తింటున్నా వీళ్ళు చూడలేరు. నేను ఖర్చు పెట్టద్దు, వాడి వాడు తింటున్నా సరే. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వాడు మన వెలుగులు, వాడు చూడండి చిన్న కారులో తిరుగుతున్నాడు, నీకు ఎందుకు ఏడుపు? నీవు కూడా ఓ కారెక్కితే వాడు కాదన్నాడా? ఇది పిట్ట కథ కాదు, మానవునిలో దాగి దాగి ఉన్నటువంటి ఒక కుటిలమైన నైజం. దీన్ని ఒకవేళ తెలుసుకొని మనం దాన్ని దూరంగా అవతలకు పంపించాలండి. ఈ మందర వెంటనే వెనుదిరిగింది కైక మందిరానికి. అని అమ్మా అనేది ముద్దట ఉపదేశం. భర్తని విశ్వసించావా తల్లి తల్లి? రేపుడు రాముడు రాజైతే, కౌసల్య రాజమాత అయితే నీకు దాసీప్రాయంగా ఉండవలసిన గతి పడుతుంది. నీకేమున్నది అధికారం రాజమాత అవుతావా? అదేమిటి, రాముడు రాజైతే నాకు ఆనందం కాదా? అసలు రామతత్వం తెలిసిన వాడు వీళ్ళు ముగ్గురటండి. ఎవరంటే విశ్వామిత్ర మహర్షి ఒకడికి బాగా తెలుసట రామతత్వం, కైకమ్మకు బాగా తెలుసటండి. అందుకనే రాముడు ఇక్కడుండి ఊరికే సుఖోపభోగాలు అనుభవించడానికి కాదాయినా,
ఆ అరణ్య ప్రాంతంలో నిరపేక్షగా తపస్సు చేస్తూ తత్సద్ బ్రహ్మార్పణమని జాతి కోసం బతికే మహర్షులున్నారే, మానవ జాతి మనుగడకు కళ్యాణాలకు వాళ్ళు కారణమై వాళ్ళ సుఖాలు విస్మరించి ఎంతో తపస్సు చేసి అనేక కొత్త విషయాలు శాస్త్రాలు, శాస్త్రం అంటే సమాజ జీవితానికి సంబంధించింది శాస్త్రం, అది కాలాన్ని బట్టి ఒక్కొక్కప్పుడు మారుతుంది కనుక ఇన్ని స్మృతులు ఉన్నాయి. ఓ గౌతమ స్మృతేనా, పరాశర స్మృతేనా, మనుస్మృతేనా, ఎందుకు ఇన్నెందుకండి? ఒకటైతే చాలదా అంటే కాలాన్ని బట్టి చిన్న చిన్న ధర్మాలు మారాల్సి వస్తాయి. అట్లాంటప్పుడు మరి ఇంకొక స్మృతి వాళ్ళు కలిగించారు. సమాజ జీవనం చక్కగా జరగడం కోసం, ఒక ఫ్రేమ్లో దాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ శాస్త్రాలన్నీ వ్రాస్తూ నిర్మిస్తూ అక్కడ అడవుల్లో తపస్సు చేసుకునే వాళ్ళని నిష్కారణంగా చంపారు. ఆ రాక్షసుని మట్టుబెట్టవలసిన అవసరం ఉంది కనుక ఈయన అరణ్యానికి పంపించాలనే బుద్ధి కలిగింది ఆ తల్లికి. నెమ్మదిగా అన్నది, ఈయన వంశమున అగ్రజుడు తప్ప అన్యుడు రాజగుటెట్టు. ఈయన వంశమున అగ్రజుడు తప్ప అన్యుడు రాజగుటెట్లు, పెద్దవాడు రాజు కావాలి కదమ్మా. అవును నిజమేని, ఏకవచనంతో పిలిచేదండి మంత్ర. ఎందుకనంటే ఇష్ట సఖి కేకయ్య మహారాజు వెంట పంపించాడు. కాపురాన్ని పంపించేటప్పుడు అడపలను పంపిస్తున్నావు, మంచి సలహాలు చెప్పి కాపురం కుదరపడేసేవాళ్ళు వెంట ఉండాలి ఎవరైనా. అందుకని మందరను బాగా పరిచయం అయిన దాన్ని పంపిస్తే కాపురం చక్కబెడుతుంది కదా అని పాపం వెంట పంపాడు. అక్కడి నుంచి వచ్చింది కనుక దానికి ఆ బుద్ధి పుట్టిందండి, అయోధ్యలో ఇట్లాంటి వాళ్ళు పుట్టడానికి వీల్లేదు. ఎందుకంటే రాముడు పుట్టిన చోట, శ్రీరాముడు పుట్టిన చోట మరి వక్ర బుద్ధి గల వాళ్ళు పుట్టారా అని మండపాక నాగమణి గారు ఒక 10 రూపాయలు భగవదర్పణంగా తప్పడాలి. నేను ఏదో నవ్వురాట కోసం అన్నాను, అంతేగాని న్యాయంగా మిమ్మల్ని 1000 రాకి ఇవ్వమని అర్థం కాదు. మీరు ఇచ్చిన సొమ్ము నేను ఇచ్చి వెళ్తే నేను నాది ఏమంతా వాడు ఎవడో వాళ్ళ కూతురు పెళ్లికి 2000 మంది భోజనం చేస్తే 2000 మంది వచ్చారండి, అన్నదానం జరిగింది అన్నాడు. అది అన్నదానమా? దానం అంటే అర్ధకిచ్చింది దానం గాని నీ బంధువుల్ని ఇష్టోవా తిష్టోవా పిలిచిపెట్టింది దానం అవుతుందా? విద్వాంసుడికి చేసింది సత్కారం, అర్ధకిచ్చింది దానం. దొక్కమాడిన వాళ్ళకి పెట్టింది దానం గాని నా వంటి వాళ్ళని మేపింది దానం కాదు. మాకు ఈ హరికథా సంప్రదాయంలో ఇలా ప్రజలు ఇవ్వడం పుచ్చుకోవడం ఒక న్యాయంగా ఉన్నది గనక సరే ఇవ్వండి అన్నాను, అంతేగాని నిజంగానే 1000 ఇవ్వాలని మీరు అనుకోమొక్కండి. మీరేం బాకీ కాదు మాకు. అయ్యా, వారికి భగవంతుడు అనంతైశ్వర్యములు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాను. మండపాక నాగమణి గారికి జగద్వేక్షణ దీక్ష అధ్యక్షుడైన రామచంద్రమూర్తి, ఇంకా పట్టాభిషేకానికి తయారు కావాలండి. ఇక్కడ పరిస్థితి ఏమో ఇలా ఉంది. కైకమ్మకు నెమ్మదిగా చెప్పి వినిపించింది. ఏమే, అవును కౌసల్య రాజమాత అవుతుంది అనేటప్పటికీ ఈమె కొంచెం మార్పు వచ్చిందండి. రాముని పట్టాభిషేకం ఈమె హృదయం వ్యతిరేకించలేదు, కానీ కౌసల్య రాజమాత అవుతుంది అనేటప్పటికీ ఆ సపత్ని ద్వేషం ఉన్నదే, ఆ సవతి ద్వేషం చేత ఓహో నిజమేనే రాముడు రాజైతే అది రాజమాత అవుతుంది కదా, అది నేను సహించే విషయం కాదు, ఎట్లా ఉపాయం అంటే స్మృతి గుణు అనిలోన జీజీలనీ తోడగుతో నీ భర్త శంబరాసుర సంహార సమయంలో దేవేంద్రుడికి సహాయంగా వెళ్ళాడు. అప్పుడు నీవు కూడా అతడు మూర్చి వెళ్ళినప్పుడు కొంతసేపు బాణం బట్టి పడరనాపితి అతడు చెప్పలేదు. శత్రువులు నాపావు, నీకు 2 వరాలు ఇస్తానన్నాడు. నిజమేని, ఇప్పుడు ఆ 2 వరాలు అడిగే సమయం వచ్చింది. రాదు వస్తాడు కాసేపట్లో 2 వరాలు అడుగు. ఏం అడగమంటావు? అది కూడా నువ్వే సలహా చెప్పి పుణ్యం కట్టుకోమన్నది. రాము 14 బెండ్లు ఆననమున కనపవలయు భరతునకు నేను పట్టము పట్టవలయు. రాముణ్ణి 16 ఏళ్ళు అరణ్యానికి పంపమను,
భరతుడికి ఇవాళే పట్టం కట్టమను. ఈ సలహా ఎప్పుడైతే చెప్పిందో ఇక చూడు నా ప్రతిభ చూపిస్తానని కైటమ్మ ఆభరణములన్నీ ఊడదీసి అక్కడ పెట్టింది. కోపగృహం అని దాంట్లో ప్రవేశించింది రాజేశ్వరం. ఎందుకు కట్టించాడో దశరథుడు నాకు ఆలోచనకు తోచలేదు. డైనింగ్ హాల్, డ్రాయింగ్ హాల్ ఇవన్నీ కట్టించుకుంటారు, కానీ కోపానికి ఒక గృహమా? దానికి రానే వచ్చింది కోపం, ఆమె దాంట్లోకి వెళ్ళనే వెళ్ళింది. ముసుగు తన్ని పడుకుంది. ముద్దుల భార్య కైటకు ఈ శుభవార్త తాను స్వయంగా చెబుదామని బయలుదేరిన ముసలిరాజు వెండి మీద నవ్వుకుంటూ బయలుదేరాడు. వెండి కలర్ లో, మెటల్ లో కాదు. మెటలే కనుకైతే ఉంచేవాళ్ళ పోయేది. సరాసరి కైక మందిరానికి చేరేటప్పటికి అదుప దశరథుడు వచ్చు చూడనని కైక ఎల్కూడి గదిలో చీకటి నేల పరుడను కై చేసి కొంత మాది నేల మీద పడుకుని ఉంచటండి రాజుగారు. ఎక్కడ కైకని పెడితే కైక మందిరంలో ఏ దాసి స్వాగతం చెప్పడం లేదు. మామూలుగా దశరథ మహారాజు వచ్చేటప్పటికి నీరాజనాలు పట్టి రండి రాజా స్వాగతం, అమ్మగారు మీకోసం చూస్తున్నారు, అది ఓ హంసతుడి కా పర్యంకం మీద ఉన్నారు, ఇలా రండి, ఇటు రండి, ఇటు రండి అని తీసుకెళ్ళవలసిన దాసీ జనం అసలు ఎవరు ఎదురు రావడం లేదు సరి కదా. ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఇంకా ఈ ప్రమాదం, ఇక్కడ ఏం సంతోషం కనిపించడం లేదే అనుకుని కొంచెం ముందుకు వెళ్ళారు. మందర కనిపించింది అదృష్టవశంగా. దాన్ని అడిగారు, ఎక్కడ మీ రాణి కైక అని. అది అసలే మూడు వంకరలు అయితే ఇంకా 33 వంకరలు తిరిగి కోపగృహ ప్రాంగణంలో చేరేటప్పటికే బుసలు వినిపిస్తున్నాయి. ఏదో పాము బుస కొట్టినట్టుగా తప్పుడు వినిపిస్తున్నది. ఏమబ్బా ఇద్దరు లోపలికి వెళ్ళారు ఆయన. ఈమె ముసుగు తన్ని పడుకున్నది దగ్గరికి రాలండి, పాదాల దగ్గర కూర్చున్నారు, ఎవరికి తప్పింది గనక? కృష్ణునికి తప్పిందా? జలజాతాసన వాసవాది సురసేవి ఆ భాజరం పోయి తలచ్చడు శరము అచ్చు వామపాదం పునందొలగం చేసే లతాన్ని ఎడమ కాలుతో ఒక తను జనింది సచభావం. కాకపోతే తిరిగి తక్కువ వాడు చెప్పేశాడు, పుస్తకాల్లో రాసిపారేశాడు. మనం చెప్పం అంచేత దశరథ మహారాజు వెళ్ళి అక్కడ కూర్చుని పలకరించారు. కైక చిలుకల కొలికి పలుకవా? ఆమె పలుకులేదు, ఊరుకులేదు, అలాగే ఉంది. చీకటి ఎందుకు ఇలా పడుకున్నావని బ్రతి మారాడండి ఈయన. ఏం బ్రతి మారినా మాట్లాడలేమి. ప్రతిజ్ఞ చేశాడు, పులిని తమ్ముడు పెరుపుకోలుకి నీకు ఎక్కువ ఎవరా చరించి ఎందుకి అతి దులై తన కోరి ఎవరు
నీకు అపకారము చేసిన వాడిని తప్పటు కడుతుమ్మా. వారికి జీవితం మీద ఆశ్రయాలు ఎవరు నీకు అపకారం చేశారో చెప్పమంటున్నాడు. ఇంత ప్రళయ గర్జన చేస్తున్నా ఆవిడేం పలకలేదు, ఇటు వేదిక చూడలేదు. నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, మేలుకున్న వాళ్ళని లేపక్కర్లేదు. మేలుకుని నిద్రపోతున్నట్లు నటించే వాళ్ళని లేపడం ఎలాగా, అసాధ్యం కదా. ఎంత ప్రయత్నించినా పలకపోతే ఆ దుప్పటి తొలగించాడు పాపం. ఆ దుప్పటి అలా తొలగించేటప్పటికి కొనగోట విదల్పుతూ అవ్వలి కరుగును పెనంగునట్టు, అవ్వలి కరుగును పెనంగునట్టు వల్లభు కొట్టిట చేరి తప్పకుండా వచ్చి పుడతానయ్యా దశరథుడు కొడుగ్గా పుడతాను రాముడుగా,
అప్పుడు ఆ రావణాది దుష్టరాక్షసు సంహారం చేస్తానని మాట ఇచ్చాడు. రాముడు పుట్టాడు, పెరిగి పెద్దవాడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికి 13 ఏళ్ళు అయిపోయింది. హనీమూన్ క్యాంపు మొత్తం అంతా అయిపోయినాయి. ఏమైనా మా ధోరణికి రావడం లేదు. ఇక రాక్షస శిక్ష సత్యన రక్ష చెయ్యడం లేదు అని అడిగితే బ్రహ్మ సరస్వతి వైపు చూస్తే సరస్వతి చెంగున ఎగిరి వెళ్ళి కైతడాలు చివరి చేరిందటండి. ఆమె ఈ విషయత ఈ విపరీత కోరిక కోరించింది వెంటని మనసులో లేదు. కాదనలేక మూర్ఛితుడైపోయాడు ఈయన. వెంటనే అక్కడ ఉన్నటువంటి సుమంత్రుణ్ణి పంపిందండి రాముణ్ణి. ఎట్లా ఉన్నవాడిని ఎట్లా తీసుకురమ్మని కైత మందిరానికి. దశరథుడు పిలిచాడని చెప్పమంది, మీ నాన్నగారు రమ్మన్నారు అని చెప్పమంది. వెళ్ళేటప్పుడుగా ఏ పరిస్థితిలో ఉన్నారు? మంగళ స్నానాచరణం చేసి చక్కగా పట్టుపుట్టం కట్టుకుని సిద్ధమవుతోంది సీతమ్మ. రాముణ్ణి కూడా ఏమండి తయారు కండి అంటోంది. ప్రజానీకం అంతా అలా బారులు తీర్చి ఉంటున్నారు సీతారాములు వస్తే చూద్దామని. కరుడు ఉన్నందుకు సార్థకం అదే కదండి దాసు గారు అన్నారు కదా. శ్రోత్రం విష్ణునామ శ్రవణ విరహితం కింతు దుర్గురంధ్రం, నేత్రం నాం భోజనాభవ్యమి కలరహితం కింత కాచోపమాన. రాముని చూడలేని కన్నులు బుద్ధి గవ్వలు సుమా. మధుర మధుర రామనామం శ్రవణం చెయ్యలేని చెవులు మట్టికు గోడకున్న చిల్లులు సుమా. ఇది ఏం ప్రయోజనం గనక ఇది మట్టి గోడే. అలాగ రామచంద్రుణ్ణి చూద్దామని ప్రజలంతా నిల్చుని ఉంటే సుమంత్రుడు వెళ్ళి మీ నాన్నగారు రమ్మన్నారన్న. వెంటనే కైక మందిరానికి ఉన్నట్లుగా బయలుదేరాడు. అలాగే వెళ్ళేటప్పటికి ముసలి పాము బుస కొట్టినట్టుగా పడి లేచి నిట్టూరుస్తున్నాడు ఆయన. అయ్యో అని వెతుక్కుంటాడు. అది రాముడు మనకు నేర్పింది. ఎక్కడైనా ఏదైనా జరిగితే దీనికి ఎవరు కారణము అని సామాన్యుడు అంటాడు. అసామాన్య ప్రతిభ గలవాడు దీంట్లో నేను కూడా ఏమైనా కారణమా? ఇంత ఘోరం జరిగిందే, ఈ మహాపాపంలో నా బాధ్యత ఏమైనా ఉందా అని ఆలోచిస్తాడు మంచివాడైన వాడు. లేకపోతే సాధ్యమైనంత వరకు చుట్టుపక్కల చూస్తాడు ఎవరి నెత్తినైనా. నాన్నగారు నన్ను చూసి తలవాంచి తల్లడిల్లిపోతున్నారే, ఏం జరిగిందని చెప్పి పాపం అమ్మాయి అడిగాడు. ఏమిటమ్మా ఈ విషయం అని ఆయన రామా అని కడివెడు నీళ్లు కళ్ళకు కారుస్తూ ఒకసారి పడుతూ లేస్తూ ఉన్నారు. మూర్ఛాగతులై తిరిగి తెలివి ఉంచుతున్నారు. నీవే కారణం రామా అన్నాడు. నేనేం చేశానమ్మా? ఏం చేశావని కాదురా, ధర్మమూర్తివని వీరవరేణ్యుడవంతు నీ మీద పెద్ద నమ్మకం పెట్టుకున్నారు మీ నాన్నగారు. తండ్రి నుడి వ్యర్థము చేయకు రామచంద్రుడా. మీ నాన్న మాట వ్యర్థం చెయ్యకు. నన్ను చెప్పమన్నారు, ఆయన చెప్పే కొన్ని పరిస్థితిలో లేరు, నన్ను చెప్పమన్నారు. ఏం చెప్పమన్నారు? నాకు నీవు ఈ క్షణం నుంచి 14 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళాలి అని. ఈ మాట చెప్పడానికి అంత తల్లిడిల్లిపోవడం ఎందుకన్నారు? సుందరతర మందహాసం విరిచింది ఆయన ముఖాన. నిన్న తండ్రి పిలిచి నాయన నీకు రేపు పట్టాభిషేకం రా అన్నప్పుడు ఈ ఆనందమైన ముఖం ఉన్నదో, ఇవాళ పిలిచి తల్లి నీవు అరణ్యగమనం చేయాలి అన్నప్పుడు అదే ఆనందం ఆయనకున్నది. అంతేగాని ఆయన దుఃఖించలేదు. దుఃఖం రాముడి దగ్గరికి రాదు. మన దుఃఖాలు పోగొట్టి దొరికి ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అసలు దుఃఖం లేదది, కేవలం ఆనంద స్వరూపమే. నేను నాటకం చూశాను పాదుకాభిషేకం.
దాంట్లో కైకి చెబుతుంది, రమా నీవు అరణ్యమున చేయగలను అనేటప్పటికీ రాముడు కచ్చా ఎంతటి పెట్టి తప్పు వర్త వినవలసి వచ్చి అన్నారు. పడిపోయాడు ఎలా పడిపోయాడంటే ప్రౌచితి అని ఒక పదార్థం ఉంది, ఎలాంటి వాళ్ళకి తెలియదు. రాముడు పడిపోడు, రాముడు ఏడ్వడు, రామునికి దుఃఖం లేదసలు, ఆ ప్రాంతానికి రాదు. సూర్యుని దగ్గరికి చీకటి వెళ్లే రోజు ఏదైనా ఉంటుందా? రాముని దగ్గరికి దుఃఖం వస్తుందా? లేదు. ఈ పాటికి సగం దూరంలో ఉండేవాడం కదమ్మా, అక్కడికే కబురు చేరిపోయావా అరణ్యానికి వెళ్ళాలని అట్లు చెట్టు వెళ్ళేవాడు అన్నది. నాకేం బాధ లేదు, వెళ్ళొస్తానన్న. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు రామా అంటున్నాడు ఆయన. తండ్రి మీరు కూడా ఇలా వేలగైపోవడం న్యాయంగా ఉందా? సర్వధర్మములు ఎరిగిన వారు కదా. దైవంబు చేత ఎంతయు వేలు సూచిలను దిక్సూచి యంత్రము తీసివలెను. దిక్సూచి ఎప్పుడు ఉత్తరది కాదు, విష్ణు దేవుడు ఇచ్చేసినామని మేలుకే అన్నాడు ఈ దేవుడు. కానిసాయి కై కనలు పదునాలు రెండు మాత్రమే కనలండు మన నేల ఏ లాభమునో ఏను విదేశాలకు చెయ్యుకతన. నేను విదేశాలకు వెళ్ళడం వల్ల ఏం లాభం కలుగుతుందో అన్నారు రామచంద్రమూర్తి. విదేశాటనం ఇప్పుడు ఒక ఫ్యాషన్ గా తయారైపోయింది. ఎవరిని పలకరించినా మీ పెద్దప్ప ఎక్కడండి? ఈ దేశంలో ఉంటే వాడు ఏం గొప్పవాడు కాదండి. రెండవడు ఆస్ట్రేలియా అంటే, మూడవడు అటకామా, నాలుగవడు పెట్టుకోనియా, ఐదవాడు ఉంటే సహారా. ఇలాగా నేను ఇతర దేశాల మీద నాకు కోపం లేదు, కానీ నీవు ఇతర దేశం వెళ్ళు, ఓ భారతీయుడా, అక్కడున్న టెక్నాలజీ అంతా తెలుసుకో, అక్కడున్న సాంకేతిక విద్యా నైపుణ్యం తెలుసుకొచ్చి ఈ భారతాన్ని బంగారం చెయ్యి. అంతేగాని అక్కడే తాయి కలిసిపోతే నీ మేధస్సు గంగ నీళ్లు తాగి బతికావు, గోదావరి జలపానం చేశావు, కృష్ణోదకు పానం చేశావు, ఈ దేశపు మట్టి మీద పుట్టి ఈ దేశానికి ఎందుకు ఉపయోగపడకుండా ఎక్కడో నీవు లక్షలు సంపాదించుకుంటే ఎవరికి కావాలయ్యా? ఎవరికి కావాలి? నీవు పుట్టిన తల్లి భూమి కోసమై నీవేం చెయ్యలేకపోతే రిత్త జన్మ అయిపోతుంది. నీకంటే చెట్టు పుట్టారైటు, చెట్టు బతికిన నాళ్లు కాయలు పడిస్తుంది, చచ్చి కట్టనిస్తుంది. నిష్ప్రయోజకుడు వల్ల ఆ పని కూడా జరగదు. కనుక కేవలం దేశాంతర గమనం అంటే రాముని ఉద్దేశ్యం అది కాదు. పదునాలుగేళ్ళు మాత్రమే కలగలే, ఒక 14 ఏళ్ళు మాత్రమే ఎందుకన్నది కైకమ్మా? యావత్ జీవము రామచంద్రుడు అరణ్యాల్లో ఉండాలి అని అడిగితే మీరు అవునన్నారు కదా. ఇచ్చిన వరం మేరకు నేను నా జీవితం అంతా అక్కడనే గడపాలి కదా. కాక 14 ఏళ్ళని టైం పెట్టిందంటే ఏదో పని ఉంటుంది నా వల్ల. ఈ 14 ఏళ్ళలో నేనేదో చెయ్యాలే, కనుక మీరేం బాధపడకండి. సుదృఢ సత్యవ్రతానూన చక్రవర్తి అన్నారు. ఉత్తర మోహాంధకారంబు పోవనుడిపి, నేను కొడుకుని మోహాంధకారంలో ముడుక్కండి అని గీత చెప్పారు ఆయన. నేను ఏదో కుమారుణ్ణి కదా అని అలా అంత మోహాన్ అని బాధపడకూడదు. మీరు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను, 14 నిమిషాలుగా గడిపోతాను, మీరు బాధపడకండి తండ్రి అంటే, రామా ఎట్లా బతుకుందిరా, ఇక నన్ను గురించి చరిత్ర ఏం రాస్తుందిరా, చరిత్రకారులంతా ఏమంటారో తెలుసునా? ఆరు దాని మాట విని కన్న కొడుకుని అరణ్యాలకు పంపాలని అంటాడు కదా. నిన్ను విడిచి నేను బ్రతకలేను కదా అన్నది. ఏం పర్వాలేదు, మీరు ధైర్యంగా ఉండండి అని తండ్రికి ధైర్యం చెప్పి వెళుతున్నాడు. అది తిరిగి వెళుతుంటే సీతమ్మ కనిపించింది. జానకి, ఏమండి మీరు ఇంకా ఇలా ఉన్నారే, తయారు కాలేదే? ఏం తయారవుతున్నారు? పట్టాభిషేకం తయారవుతున్నాను, సరిపోదా ఏమిటి? కానీ పట్టాభిషేకం కాయనే రాజ్యం మారిందన్నాడు. ఏమిటన్నాడు? దండకాటవి మహాసామ్రాజ్యం అని మాదే అది కూడాను పాపం వాళ్ళదే. ఆ దండకాటవి సామ్రాజ్యానికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. జాయిన్ అవ్వకపోతే ట్రాన్స్ఫర్ వచ్చింది. కొన్ని కొన్ని పోస్టులు అంతే, అసలు పోస్టు పుడుతుంది, వీడిక జాయిన్ అవ్వకముందే ట్రాన్స్ఫర్ రాదు. కొంతకాలం మంత్రుల పోస్టులు అలా అయిపోయినాయి పాపం, మంత్రుల పోస్టులు కూడా. అలాగా నాకు దండకాటవి మహాసామ్రాజ్యానికి నన్ను వేశారు, అక్కడికి వెళ్తున్నానన్నారు. రామా దండకాటకి వెళ్తారా? తప్పక వెళ్ళాలి జానకి, పితృవాజ్ఞ పరిపాలిస్తారే.
మరి తప్పక నేను కూడా వస్తాను మీతోటి. అలా అనుకో, అక్కడ పులులుంటాయి, సింహాలుంటాయి, శరభాలుంటాయి, ఏమేమో చెప్పారు ఈయన. నిరుపమ సౌందర్య నిధి అని పిలుపు పిలిచింది మా అమ్మ. దాస్ గారు పిలిపించారండి. ఆయన సీత, ఆయన రాముడు, ఆయన సర్వస్వం. దాస సాహిత్యం ఒకసారి చదివితే నా వంటి జడుడి కూడా ఏదో రసం కొంచెం పుడుతున్నట్టు తెలుస్తుంది. అసలు రసం అంటే ఎరగని పరమ నీరసమూర్తిని నేను. ఈ రసములు రసములు కావండి. అసలు మనం అనుకునే ఏదో అద్భుత భయానక ఆశ్చర్య ఈ రసాలున్నాయే, ఇవి ఏ రసాలివి? నీరస కారణాలు. సోవై సహా అన్న రసం ఉన్నదే, అది రామపాదోత్సవం. శ్రీకృష్ణ ప్రభు దివ్య లీలా సంజనితం. ఆ రసం రసం, అది ఆనందించిన వాడు రసికుడు. అంటే వీళ్ళు దుక్కుమారాయణందరినీ రసికుడు అంటున్నారు మన వాడి. ఇప్పుడు పరిస్థితులలో చిల్లికుండా వాడిని రసికుడు అండి. రసం అంటే అదే రసికుడా? రసశక్త దుర్వినియోగం జరుగుతున్నది. జరగకుండుగాక ఆ రసమునకు గౌరవం కలుగుగాక అని నేను కోరుకుంటాను హరిదాస్. నిరుపమ సౌందర్య నిధి నా కన్నులు అఖిల జ్ఞాని మధురా పములు వినయపుడు నా వీరులు దయని సర్వజ్ఞ నీ చరణ సేవ చేయని సరి నా జన్మ మారడి అని నీ సేవ కోసం నా జన్మ అని అనుకుంటున్నాను రామా. నన్ను విడిచి పెడతానంటావా? ఏది ఏది ఇంకొక పని విడిచిడు నీవి చూచదు నా చూడలు. ఎందుకంటే సీత చాలా దుఃఖంలో ఉన్నప్పుడు రాగం తీస్తుందా? అందుకని పాడలేదండి. నా ప్రాణం ఎలా పోతుందో చూస్తాడు రామా. మిమ్మల్ని విడిచి నేను ఎప్పుడైనా ఉండగలనా? కాపురానికి వచ్చిన తర్వాత కనీసం ఓసారి అయినా పుట్టించగలిగినట్టుగా మనం ఎక్కడైనా చదువుకున్నామంటండి. వెళ్ళకూడదని ఉద్దేశ్యం కాదు. ఒకరిని ఒకరు విడిచి ఒకరు బ్రతుకలేని ఆ సమైత్యం వాళ్లకు కలగాలి. అది దాంపత్య బంధం. అది ఒక సీతారాములే పార్వతీ పరమేశ్వరులే. పరమేశ్వరుడి కంటే అడ్వాన్స్డ్ సోషలిస్ట్ ఎక్కడ ఉన్నాడండి? ఊరికే ఇంట్లో వాటా ఇచ్చాడా? ఒంట్లో వాటా ఇచ్చాడు. అంత శరీరం ఇచ్చాడు కాత్యాయని కాళి ఒక కామేశ్వరి కనకదుర్గ పరాభట్టారిక జగజ్జనని అతని శరీరంలో ఉండిపోయి. కనుక సామ్యవాదానికి కూడా వాళ్లే ఉదాహరణ. అంతగా గాఢమైన అనురాగం కలిగి మమైక్యం కలిగి ఉండే ఈ సీతారాముల దాంపత్యంలో అమ్మ అడిగింది, నేను మీరు లేక నేను జీవించగలనా? ఏమిటండి ఎలా అంటారు? నేను బ్రతకలేనంటే ఈయన ఇంకా మొహమాట పెడుతున్నాడు. కొంచెం కోపం వచ్చింది. అవునండి, మీ తప్పు కాదు, మా నాన్నగారి తప్పు. ఏమిటి అలా అంటారు? రామ జామాతరం ప్రాక్షత్రియం పురుష విగ్రహం. నీవు పురుషాకృతిలో ఉన్న స్త్రీవని మా నాన్నగారు అనుకోలేదు. నిష్ఠురోత్తులు ఆడేటప్పటికి అటు ఇటు చూశాడు. సరే వద్దు, సైకిల్ మించి పడ్డవాడు దెబ్బ చూసుకోడు, ముందు చుట్టూ చూసుకుంటాడు. ఎవరన్నా నవ్వేవాడు ఉన్నాడా? ఎవరూ లేకపోతే దెబ్బ చూసుకుంటాడు. ఎవరన్నా ఉండేటట్టే దెబ్బ కూడా తెలియకుండా వెళ్తున్నాడు. చుట్టూ చూసిన రామయ్య రమ్మన్నారు. కనుక భర్త ఒకప్పుడు ముందుకేసి ఏదైనా మాట వినకపోతే అమలు కొంచెం నిష్ఠురోక్తులు ఆడవచ్చు. మీకు లైసెన్స్ ఇచ్చింది సీత. వెంటనే సీత వెంట రావడానికి అంగీకరించారు. పక్కనే ఉన్న లక్ష్మణ స్వామి, నేను పురుషోత్తముగా నెరింగి రావా అన్నయ్య వారి నేను అనుకోవటం లేదయ్యా. నీవు పురుషోత్తముడు అని నాకు తెలుసు అన్నారు. ఎలా తెలుసురా నీకు అన్నారు ఆయన? నీవు హల్యాశాప విమోచనం చేసి ముందు నడుస్తున్నావు. నేనేమో గురువుగారి దగ్గర వెనకున్నా. ఏమిటి మా అన్నయ్య కాలు తగిలేటప్పటికే రాయి ఆడదైంది ఏమిటి, ఏమిటి విషయం అని అడిగాను గురువుగారిని. అడిగితే అన్నయ్య అంటావు ఏమిటి వెళ్ళివాడా? నీకు అన్నయ్య కాదురా, లోకాలకు కన్న తండ్రిరా.
అనంత కళ్యాణగుణ వైభవమూర్తి రామమూర్తి, అతడు జగద్రక్షకుడు, అతడు ఆనంద స్వరూపుడని నీ తత్వాన్ని నాకు సూక్ష్మంగా చెప్పారైనా, కనుక నీవు పురుషోత్తముడు కనుక నీ సేవ దొరికింది కనుక నేను వదిలేదు లేదన్నాడు. అలాగ దాసులంతా అనుకోవాలి నారాయణ దాస్ గారి సేవ దొరికింది. ఏ ఒక ఏమిటండి, చాలా మంది గురువులు ఉన్నారు, ఎంతో మంది ఉండొచ్చు, ఎంతమంది గురువులున్నా అద్వైత సాంప్రదాయానికి శంకరాచార్యుడే ఆది గురువు ఎట్లాగో, విశిష్టాద్వైత సాంప్రదాయానికి రామానుజాచార్యుడే ఎట్లా ఆది గురువు, మధ్వ సాంప్రదాయానికి ఆస్వామి ఎట్లా గురువు, అలాగే హరికథా సాంప్రదాయానికి జగద్గురు స్వామి నారాయణ దాస్ గారు. కనుక విడిచి ఉండలేము అనే ఒక ఆతురత, ఒక అభిమానము మనకు కలిగితే ఎంత పెద్దవాళ్ళం అవుతామంటే అమ్ములు విశ్వనాథం గారు అంత పెద్దవాళ్ళం అవుతాం. వారేం నారాయణ దాస్ గారి దగ్గర నేర్చుకోలేదు, కానీ ఏకలవ్య సంప్రదాయంలో వారు ఎందుకు దృష్టి పెట్టి హృదయంలో ఆ మూర్తిని నిలుపుకుని సాధన చేసి ఇవాళ సంప్రదాయమైన హరికథా పద్ధతి ఎక్కడైనా కావాలి అంటే విశ్వనాథం గారే చూపించాలి. అట్లాంటి స్థితిని పొందారు అని మనమంతా అనుకోలేకపోతే మన నేరో మైండెడ్నెస్ తెలుస్తుంది తప్ప ఇంకోటి ఏం కాదు. ఎన్ని విషయాలు చదివారైనా ఎంత చెప్పారు, ఈ వయసులో 70 ఏళ్ళు దాటిన తర్వాత ఆయన పాడుతుంటే అంబరవీధిని, మొన్న ఈ మధ్య పెద్దవాళ్ళు మేము వారి ఉపన్యాసం విన్నాం ముగ్ధులం అయిపోయాం. ఎందుకు చెబుతున్నాను వారిని గురించి అంటే, జాతుని నమ్ముకుని పైకొచ్చిన ఒక వ్యక్తి మనకు ఉదాహరణ చెబితే మనం కూడా ఆ పని చేస్తాము అని. అంతకంటే నాకు వేరే ఉద్దేశం ఏం లేదు, తర్వాత నాకు వారు కాఫీ ఇప్పిస్తారని కాదు. మనమంతా పైకి రావాల్సిన వాళ్ళం కదండి, అంచేత ఆ లక్ష్యం కుదరాలి. లక్ష్యం కుదిరేట్టయితే, లక్ష్య శుద్ధి కలిగితే తప్పకుండా సిద్ధి కలుగుతుంది మనం చేసేటువంటి ప్రయత్నానికి అని మనవి చేస్తున్నా. లక్ష్మణుడు కూడా వెంట రావడానికి అంగీకరించిన తర్వాత కైకే ఇంటికి వచ్చారండి వీళ్ళు, ప్రజానీకమంతా వారు తెచ్చి కూర్చున్నారు. అయ్యయ్యో, ఈ సుకుమార గాత్రుడి సుచరిత్రుడి పరమ పవిత్రుడు, ఈతని చూడని కన్నులు కన్నులా, నెమలి పొడి కన్నులు గాని, ఈతని మాటలు వినని చెవులు చెవులా, తాళపు చెవులు గాని, ఈయన లేని చోట అసలు ఉండడం ఎందుకు అనుకున్నారటండి. ఈయన లేని చోట ఎలా ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసునా, వృద్ధు పెండ్లాడిన మాటి పూసర క్షేత్రమున విట్టులు తల్లిన మాటి అని చెబుతూ ఒక చక్కని ఉదాహరణ, మొత్తం బోధించున తవరే అని ప్రాక్టికల్ గా తెలుసు. చదువు రాని వాడికి చదువు చెప్పే గతి పడుతుంది తండ్రి, అలా పట్టినప్పుడు ఉంటుంది మా వ్యధ నిజంగా. ఒకప్పుడు 2 2 4 అనరా ఏ అనకపోతే ఏం చెబుతాం కనుక, కాలం కూడా అలా వచ్చేసింది కనుక పెద్దలారా. ఇక్కడ మనం ఉండొద్దనుకుంటున్నారు అయోధ్య ప్రజానీకం, రామచంద్రులకు వీళ్ళ ముగ్గురికి కూడా కైకమ్మ నార చీరలు ఇచ్చిందండి, నార వస్త్రములు ధరించినటువంటి మీరు బయలుదేరారు. నార వస్త్రాలు ధరించేటప్పుడు తిట్టారు, సుమంత్రుడు తిట్టాడు, నృసింహి దుష్ట చారిత్రి అన్నాడు. అమ్మగారు అని పిలిచేవాడు ఆభిజాత్యం హి దేమన్యే యథామాతు తథైవచ తల్లి బుద్ధి పోలిచవగలేను అన్నాడు. వశిష్ఠుడన్నాడు తత శూన్యాం గత జనాం వసుధాం పదపై సహా, ఇక్కడ ఎవడుంటాడు సరి అయోధ్యలో, శ్మశానమైపోయిన ఈ అయోధ్యను నీకు నీ కొడుకు పరిపాలించుకొని మేము రావడంతో పోతామన్నారు. ఇలాగ వాళ్ళంతా అనుకుంటుంటే ఈ వేషంతో తల్లి దగ్గర చెందిన వీళ్ళ స్థానం చెప్పడానికి, అయ్యయ్యో అయ్యయ్యో ఇలా అవుతుందని నేను అనుకోలేదు అని ఆమె రామతత్వం తెలిసిన తల్లి గనక అంది, ఈ సర్వజ్ఞుడవే నెరుగుతూ
నాకు తెలుసురామా, నీకేం పొందుకోలేదు కానీ నీ తండ్రి వాయు కారణమున బ్రతుక జరగటమే ఒకటుగా. నీ తండ్రి గారు నిన్ను విడిచి బతకలేరు రామా, అందుకు బాధపడుతున్నానన్న కౌసల్యమ్మకు. ఇప్పుడు విలపించు తల్లిని పదనాలుగు రెండు పదనాలుగుది నిమిషం వరవలు గడిప వచ్చిందని తల్లిని ఓదార్చి సుమిత్రకు చెప్పాడు. నా ప్రాణముల తోడివాడి లక్ష్మణుందని సుమిత్రకు భయమిచ్చి ఆమె రాజసగుణంగానండి. సుమిత్ర రాజసం, కైక తామసం, ఈమె సత్వగుణం కౌసల్యమ్మ. ఆమె గచ్చతాత యథాసుఖం వెళ్ళిరానా అంది. కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది వెళ్ళడానికి అరణ్యానికి. ఇక్కడికి వచ్చాడు దశరథుడు. ఒక్కసారి ఎలాగ రామాయణి ఆర్చి కింద పడిపోతున్నాడు. ఎట్లా ఉంది ఆయన పరిస్థితి? ఒడ్డున వైచిన చేపవలే జిగురు కండం తగిలిన పక్షికరణి వంకిడింజిక్కిన ఏనుంగు మట్టి దశరథుడు తల్లడిల్చుతున్నాడు. దశరథుడు అలా బాధపడుతున్నాడు. కౌసల్యమ్మ తనల్లే గంగానని పోవుతున్న కౌసల్యమా పోవుతుందా ఆవిడ బాధపడుతున్నది. ఇక ఆమె పరిస్థితి ఎలా ఉంది అని కైకమ్మ. ఇక భరతుడు నిష్కంటక ముగరాజ్యమేలుడని కైకూరుతుందా. రాముడు వెళ్ళిపోతున్నాడు కనుక అపోజిషన్ లేదు. అపోజిషన్ వాళ్ళు వాకౌట్ చేస్తే బిల్లు దానంతా బ్యాక్ అవుతుంది. ఫిఫ్టీ మెజారిటీ ఉంది కనుక బిల్లుకి ఏం క్వశ్చన్ లేదు. లక్ష్యం పోవ అయ్యా, రాముడు వెళ్ళిపోతే నా భరతుడు రాజు అనుకుంటోంది ఆమె. వశిష్ఠుడు ఏమనుకుంటున్నాడు? దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు సమయం అప్పే కదా అని వశిష్ఠుడు తెలుసుకుందా. రామచంద్రుడు రథం ఎక్కారు, రథం తొందరగా నడపమన్నారు. కొంచెం స్పీడ్ పెట్టాడు రథానికి సుమంత్రుడు. నది దరికి చేరారు. అర్థమరే అయోధ్య ప్రజానీకమంతా అనుసరిస్తే ఒక అర్ధరాత్రి లేచి నదిలో కొంత దూరం నడిపించారటండి రథాన్ని సార తెలియకుండా. ఒడ్డును నడిపిస్తే ఆ సార వెంటబడి తెల్లవారు వచ్చేస్తారు వీడు. నదిలో కొంత దూరం అలా నడిపించి యుక్తంగా ఎక్కించేస్తాడని సుమంత్రుడు అలా వెళ్ళిపోయారు. తెల్లవారిన తర్వాత రాముడు లేక వెనక్కి తిరిగి వెళ్ళారు వీడు. మామూలుగా మా ఊళ్ళో పేపర్లో చదువుతూ ఉంటాం పోలీసు కుక్కలని. ఏదైనా కేసు పట్టుకుంటాయేమో చూశానే. కృష్ణ ఒడ్డు వరకు వచ్చాను, వెనక్కు తిరిగాను. ఎందుకంటే ఫుట్ ప్రింట్స్ అక్కడ వరకు కనిపిస్తాయి. కృష్ణ ఒడ్డు నుంచి ఫుట్ ప్రింట్స్ కనిపించవు. ఏం చేస్తాయి మళ్ళీ తిరిగి స్టేషన్కి వెళ్ళి వీళ్ళు వెళ్ళిపోయారు. అయితే రామచంద్రమూర్తి సరాసరి గంగను సమీపించారు. 10 నిమిషాల్లో మన కథ అయిపోతుంది. అక్కడ కుక్కని మహాభక్తుడు ఉన్నాడు. ఉగుడని ఒక మహాభక్తుడు ఉన్నాడండి. ఉగుడి స్థానం రామచంద్రమూర్తి ఎంత సర్వసముడో చూడండి. ఉగుడు ఓడలు నడిపేవాడని అతడు ఏదో పల్లెకారి అని అనుకున్నాడా? మిత్రమాయని కౌగలించుకున్నాడు కదా గురుణ్ణి. శబరమ్మ అటవీ జాతి ఏదో పోయిస్త్రీ కదా అని ఎడంగా తీసుకెళ్ళాడా? కౌసల్యమ్మ పెట్టినట్టు పెడితే ఆ పళ్ళు తిన్నాడు కదా రామయ్య. మనం అనుకునే దైవానికి లేని అంతరాలు మనకెక్కడివండి. మనుష్యులంగా మనం బ్రతకాలే రాముణ్ణి చూసి. శ్రీరామ ప్రభువుకు ఎదురు వచ్చాడు ధారణం చేయవలసిన ఓ ప్రభు పలుకల ధారణం చేసావా? ఏమిటి వేషం అన్నాడు. ఈ గతి నీవు రాజ్యమున కొనుగడుతున్నట్లు ఏ ఆగడ కాడు ఇప్పుడే పరిమార్చదవని బట్టి ఓ రాఘవ ఆడి తప్పని దొరా నిలుమిచ్చిన చోదులేరిరా. ఆ రాత్రి అక్కడ విశ్రమించారు గంగ ఒడ్డున. ఉహుడిచ్చినటువంటి ఉపాహారం తీసుకున్నారు లక్ష్మణ స్వామి.
కొంచెం నిద్రొస్తేన భోక్షి వ్రత పర్యంతం కుతో నిద్రేతి లక్ష్మణ. తిన్నాను కనుక నిద్ర వచ్చింది, అసలు ఈ 14 ఏళ్ళు తినడం లేదు, నిద్ర ఎలా వస్తుందో చూస్తానన్నాడు ఆయన. వేషమిచ్చాడు. మరునాటి ఉదయాన సీతారామలక్ష్మణులను నవయక్కించుకున్న ధన్యమూర్తి గురుడు మర్రి చెట్టు మర్రి పాలతో జటాధారణం చేసి భరద్వాజాశ్రమానికి చేరి మునికి సేవలు చేసి ముని వల్ల సేవలంది ఆయన ద్వారా ఎక్కడున్నారో నిర్ణయం చేసుకుని చిత్రకూటం అని చెప్పారు. అటజిని కాంచిరంత వసుధాధిపుర ప్రతిరోల కిన్నరీ ఘటిత గుహాకుటి కనక కమ్ర కవాటం కన్మణి ప్రభాహట రుజూటమున్ మాల్యవతి తరంగిణి తట తరువాటమున్ ఒకళ్ళ తాపసకూటము చిత్రకూటమున్న అక్కడికి చేరారు. చిత్రకూటంలో అక్కడుండగా భరతాదులంతా వచ్చి మళ్ళీ రావాలని ప్రార్థిస్తే వీల్లేదన్నారు. పిత్రాజ్ఞ తప్పిన వాడిని అవుతాను, మా నాన్న చేత అబద్ధం వండించిన వాడిని అవుతాను. కైకమ్మ ప్రతిపాలింది రావయ్యా, ఎలాగమ్మా నన్ను ఆజ్ఞాపించింది ఎవరు, నీవు కాదు మీ నాన్నగారు చెప్పారని చెప్పావు కదా. మళ్ళీ శిక్ష వేసిన వాడు ఇట్టుగా చేయాలి. మా నాన్నగారు ఉన్నాడా? లేరు. కనుక నేను అనుభవించవలసిందే 14 ఏళ్ళు. నేను రావడానికి వీల్లేదు. అసత్య దోషం కలిగి మా నాయనకు పుణ్యలోకాల నుంచి చెట్టు కలుగుతుందేమో, అందుకని నేను రానన్నారు. ఆయన పాదుకలిచ్చారు. భరతుడు తీసుకుని వచ్చాడు నందిగ్రామానికి. పాదుకలకండి, ఛత్ర చామరాలు ఈ పాదుకాలను చూసి నవ్వుతూ ఉండేవిటి ఎప్పుడు. ఏ పాదుకలారా, మీరు గడప దగ్గర ఉండాల్సిందే, అక్కడ వదిలి లోపలికి వెళ్తాడు రాముడు. మేము రాముని సన్నిధిలో ఉంటాము, నెత్తిన నేను ఉంటానంది ఛత్రం గారు. పక్క నుండి గాలి వేస్తానంది చామరం గారు. ఇలా పాదుకలను చూసి నవ్వుతుంటే కొంతకాలానికి వాటికి యోగం పట్టింది. అదే విశ్వాసం నాకు కూడా యోగం పట్టొచ్చని భరతుడు తీసుకుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ పాదుకలకు ఛత్రం పెట్టారు, చామరం ఇచ్చారు. అప్పుడు ఈ పాదుకలు ఇటు ఇటు చూసి ఛత్ర చామరాల వంతా పగలబడిన వినేకి. ఏమిటన్నారు? ఒకనాడు మీరు అన్నారు నన్ను చూసి గడప దగ్గర తప్ప నీకు లోపలికి ఎంట్రన్స్ లేదని. నేను సింహాసనం ఎక్కితే నా కొడుకు పెడుతున్నావు నువ్వు, ఇప్పుడు నాకు గాలి ఇస్తున్నావు నువ్వు ఇప్పుడు చామరమా. ఎందుకు నాకు ఈ యోగం వచ్చిందో తెలుసా? మీరు వినండి అండి. ఏమిటన్నారు? చిరకాలము ధర్మమూర్తి అయిన రాముణ్ణి మోశాను, అది పుణ్యఫలం నాకు. అది సింహాసనమైతే యోగ్యత పట్టం. రాముడంటే ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ అన్నది ఎవడండి? మారీచుడు అన్నాడు ఆ మాట. పోజిషన్ నుంచి వచ్చింది. ధర్మము ధర్మమును ఎవరు ధరిస్తారో వాళ్లకు సింహాసన యోగం ఉన్నది. ధర్మమును ఎవరు భరిస్తారో వాళ్లకు సింహాసన యోగం ఉన్నది అని పాదుకలు మనకు నేర్పినాయి. అలాగే సింహాసనం ఎక్కిన పాదుకలు మిమ్ములా మమ్ములా కాచుగాత అని కోరుకుంటూ అవకాశం కలిగజేసిన పెద్దలకు నమస్సుమ సమర్పణం చేస్తూ హరిదాస సోదరులకు ఒక మనవి చేస్తున్నా. ఈ ఉత్సవాలు మనవి. ఇప్పుడు ఏదో ఆక్యుపై చేస్తున్నాడు అనుకోకండి. మనమంతా బాధ్యత వహించి మనం చేసుకుని 26లో సంగీత విద్వాంసులు ఎలా వెళ్ళి 10 నిమిషాలు వస్తే ఒక్కసారి ఎందరో మహానుభావులు అందామని ఎలా చూస్తున్నారో, హరిదాసుడంతా ఇక్కడికి వచ్చి కార్యకర్తల్ని ఊపిరాందివ్వకుండా నాకు అరగంటివ్వండి అని అడగవలసిన పరిస్థితి. అలా వచ్చి మనమందరం ఇక్కడ ఈ ఉత్సవం చేసుకోవాలని, 4 రోజులు 3 రోజులు పండుగగా మనమందరం కలిసి ఉండి పాలిటిక్స్ మర్చిపోయి
ఎందుకంటే అవి వచ్చినాయంటే ఏ సంస్థ అయినా నాశనం అయిపోతుంది. పాలిటిక్స్ అంటే నశింపజేయునవి అని అర్థంగా జగన్ చేసేవారు. అందుచేత ఆ విషయంలో మీరంతా కూడా సహృదయంతో ఈ ఉద్యమం స్వీకరణ చేస్తారని, మరింత వైభవంగా జరుగుతుందని మనమంతా వచ్చిన వాళ్ళంతా కథ చెప్పాలని నేను జగన్నాథరావు గారితో అన్నాను. నాకు కథ చెప్పాలనే ఉత్సాహం కంటే సరదాగా ఉండాలనే ఉత్సాహమేనండి. చెప్పాను 4-5 సార్లు చెప్పాం, చాలు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కనుక అందరం ఇక్కడికి వచ్చి మాత్రం వెళ్ళాలి తప్పకుండా అని అందరికి మనవి చేస్తూ, రామపాదము యొక్క ఆశీర్వచనము, దాసపాదము యొక్క ఆశీర్వచనము కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.